అంగన్వాడీ కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారిని ఉద్యోగులుగా గుర్తించాలని కనీసం వేతనం 26000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఏఐటీవీసీ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరియు ఏఐటీయూసీ సిఐటియూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అధికారులు మరియు అంగన్వాడీ కార్యకర్తలపై అధికార పార్టీ రాజకీయ పెద్దల పెత్తనాన్ని అరికట్టాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అలాగే కనీస వేతనం 26000 ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు అంగన్వాడీ కార్యకర్తలకు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోస్టర్ పాయింట్ అవసరం లేదు, తీసుకెళ్ళండి అవసరం లేదు, ఇవన్నీ ఏమీ లేకుండా పెట్టుకున్నాలని పెట్టుకోమని చెప్పి పెట్టుకోకపోతే ఓ జిల్లా మహిళా అధికారిని ఏడిపించడాన్ని మేము అంగన్వాడీగా సిఐటీగా రెండు కార్మిక సంఘాల తరఫున ఏఐటీసీ సిఐటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రెండోది ఏమిటి, ఈ రాష్ట్రంలో సొంత జిల్లా సీఎం సొంత జిల్లాలోనే ఒక మహిళా ఇంటర్నేషనల్ నెల రోజు మార్చి నెల రోజే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఏడిపిస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారని చెప్పి నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని ప్రశ్నించవచ్చు, జిల్లా కలెక్టర్ గారు కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండోది ఏమిటి, ఈరోజు మొత్తం అన్నీ కూడా ప్రమోషన్ వల్ల ఆలస్యం జరుగుతూ ఉంది, ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో వాటి మీద పరిస్థితి రాయచోటి ఎమ్మెల్యే గారు మైపూరి ఎమ్మెల్యే గారు మహిళలను తిట్టడం తీవ్రంగా ఖండించాలి, వ్యతిరేకించాలి. మహిళల మీద ఎవరి మీద ఇబ్బంది పెట్టినా సమస్య పెట్టినా దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం, దానికి జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. మీకు శక్తి ఉంటే సామర్థ్యం ఉంటే అంగన్వాడి వర్కర్లకు ప్రమోషన్ ఇవ్వండి, మీకు శక్తి ఉంటే సామర్థ్యం ఉంటే టీఏ బిల్లులు 4 ఏళ్ళు పెండింగ్ ఉన్నాయి అవి ఇవ్వండి, ప్రమోషన్లు ఇవ్వండి, కో బిల్లులు పెండింగ్ ఉన్నాయి అవన్నీ ఇవ్వకోకుండా మహిళలను ఏర్పించడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ ద్వారా వాళ్ళకి న్యాయం జరగాలి, ఒకసారి ఇప్పుడే కానీ బెదిరించకుండా ఇట్లాంటి వారి పైన తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలు. పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు, పెండింగ్ లో